ఎస్ ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఎదురుగా నువ్వు కూర్చుంటే ఇంకేముంటుంది ఆకలి అవుతుందా అస్సలే ఆకలి కాదు ఎదురుంగా అలానే ఉంది అనుకో నిద్ర కూడా రాదు ఎందుకంటే దాన్నే చూసుకుంటూ ఉండొచ్చు కానీ అది ఎందుకో అసలు ఎదురుంగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేము అనిపిస్తుంది ఎండకాలం అయితే మరీ 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 గుర్తొస్తుంది చలికాలం అయితే ఇంకా గుర్తొస్తుంది వర్షాకాలంలో కూడా గుర్తొస్తుంది మళ్ళీ అలా ఎదురుగా కూర్చుంటే మనకు రాత్రి తెలియదు పగలు తెలియదు దాహం తెలియదు ఏమీ తెలియదు అలా అందంగా ముద్దు గుమ్మలా మన ఎదురుగా కూర్చుంటే అసలు ఏమన్నా ఉందా అండి ఒరే మహేష్ నువ్వు దేని గురించి చెప్తున్నారా అంటే ఏమండి నేను బియర్ గురించి మాట్లాడుతున్నాను అవునా అమ్మాయి గురించి అనుకున్నాను కదా అమ్మాయి అనేది మన చాప్టర్ ఓకే బట్ వాడ బ్యూటిఫుల్ సాంగ్ వినాం కదా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఇటువంటి బ్యూటిఫుల్ సాంగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్ సాంగ్స్ ఎప్పటికప్పుడు మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటుంది తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మైడియర్ అండ్ మామైజ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ తెలియజేస్తున్నాము ప్రపంచవ్యాప్తంగా చాలామంది మిత్రులు చాలామంది శ్రోతలు అభిమానులు అలాగే అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వింటున్నారు సో చక్కగా ఒక గంట సేపు మీతోటి కబుర్లు చెప్పడానికి మా వచ్చేసాడనమాట సో హైదరాబాద్ వాతావరణం కాస్త కూల్గా ఉంది ఎందుకంటే నిన్న మొన్న ఇక్కడ వర్షాలు పడ్డాయి ఈ టైంలో వర్షాలు పడడం ఏంటో మన గమ్మత్తుగా ఉంది మన హైదరాబాద్ మేయర్ అంటుందన్నమాట ఒక విలేకరు అడుగుతున్నాడు మేడం ఈ హైదరా మీరు మేయర్గా వచ్చారు మరి మేయర్గా వచ్చిన తర్వాత హైదరాబాద్లో చాలా వ వరదలు వర్షాల కారణంగా చాలా ఇబ్బంది పడుతుంది కదా మేడం అటువంటి టైంలో మీరు ఏం కోరుకుంటారు ఫస్ట్ టైం మీ విషయం ఏంటి అంటే నేను ఒకటే చెప్తున్నా ఐదు సంవత్సరాల వరకు అసలు వర్షాలే పడవద్దు మేయర్ రాక్ రిపోర్టర్ షాక్ అండ్ అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన యాదగిరి మామ ఇజ్రాయిల్లో ఉంటున్నటువంటి యాదగిరి మామకి నిన్న పుట్టినరోజు జరుపుకుంటున్న మామ విషయలేకపోయాను అండ్ యాదగిరి మామకి మెనీ 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 మోర్ హ్యాపీ రిషన్స్ ఆఫ్ ద డే ఎస్ అలాగే ఇక మొత్తం కైతే అన్నీ అయిపోయాయి అందరికీ కూడా చక్కగా వ్యాక్సిన్స్ అందుతూ ఉన్నాయి నాకు ఈ టూ త్రీ డేస్లో వ్యాక్సిన్ ఉంది వ్యాక్సిన్ వేయించుకోవాలి ముందే కనుక్కున్నాను మరి చాలామందికి వ్యాక్సిన్ వేసుకోగానే చాలామందికి జ్వరాలు వస్తున్నాయి అది ఇదని చెప్పేసి అంటూ ఉన్నారనమాట ఏదైనా పర్వాలేదు వ్యాక్సిన్ ఎంత ధైర్యం చేసి నాకు ఎందుకో ఏదైనా నేను భయపడను నా ఎదురుగా పులి వచ్చినా నేను భయపడను సింహం వచ్చినా భయపడను ఓకే మా బేబీ వచ్చినా నేను భయపడను కానీ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని కూడా మాత్రం బాగా ఓకే ఎవరైనా ఒక బ్యూటిఫుల్ నర్స్ వచ్చేసి ఏమండి మీకు వ్యాక్సిన్ వేస్తాను అనగానే ఇస్తారా వ్యాక్సిన్ పైకి ఎత్తండి మేడం తక్కువ ఆమెను పట్టుకుని పైకి ఎత్తేసేయాలి ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం చేస్తున్నారు అసలు మీరు అంటే మీరే అన్నారు కదా అండి పైకి ఎత్తమని నేను అనుకున్నాను మిమ్మల్ని పట్టుకొని పైకి ఎత్తుకోవాలని చెప్పేసి నేను అనుకున్నాను మేడం కాదా సరే చేయి ఆపండి అని అనుకో చేయాలా జాపేసిన తర్వాత ఇది మీ టీషర్ట్ కాస్త పైకి అనండి అని చెప్పేసి టీషర్ట్ మొత్తం అయిపోయాడు ఏమండి నేను మీ షర్ట్ టీ షర్ట్ మీ హ్యాండ్ టీషర్ట్ ఒక్కటే ఇలా పైకి అనమన్నాను మీరు టీ షర్ట్ మొత్తం పైకి లేపారు ఏంటి ఇలా చేస్తున్నారు సరే 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 అట్లా కాదులే అని చెప్పేసి అలా ఆమె ఇంజక్షను అందులో నుంచి తీసి కరెక్ట్గా మన చేయి దగ్గరికి పెట్టగానే ఒక అనుకు స్టార్ట్ అయిపోయింది అంటే గట్టిగా కళ్ళు మూసుకొని పళ్ళు చాలా గట్టిగా పట్టేసుకొని మీరు అంత గట్టిగా మీ చేయిని పడితే ఇంజెక్షన్ లోపలికి పోదండి మీరు కాస్త ఈ చెయ్యి వదిలిపెట్టండి మీరు అని చెప్పి సరేనండి ఏం కాదు కదా ఏం కాదండి ఏం ప్రాబ్లం లేదు మీరు ఫస్ట్ చేయి వదిలిపెట్టండి అసలు మీ చేయితో నా చేయి గట్టిగా పట్టించుకున్నారు ఫస్ట్ నా చేయి వదిలిపెట్టండి ఓ అవునా సారీ సారీ నేను మీ చేయి పట్టుకున్నా నాకు తెలియదండి అని చెప్పేసి ఎన్ని ప్రాబ్లం అసలు అయినా పర్వాలేదు ఇంజక్షన్ ఎంత బాధ అయినా ఎంత కష్టమైనా పర్వాలేదు ఇంజక్షన్ వేయించుకున్న తర్వాత మళ్ళీ టెన్షన్ ఇంజక్షన్ వేయించుకున్న తర్వాత కొంచెం పెయిన్ వచ్చింది అనుకో అమ్మో బాడీలో ఎటువంటి మార్పులు వస్తాయో ఏంటో అలాగే కొంచెము ఫీవర్ వచ్చిందనుకో అయిపోయాను నేను చెప్పలే ఇంజక్షన్ ఇచ్చుకోగానే ఫస్ట్ ఫీవర్ వస్తుంది దాని తర్వాత కొంచెం ఇంకేదో వస్తుంది అని చెప్పేసి అంటే మనకు సిమ్టమ్స్ స్టార్ట్ అవుతుంటాయి అటువంటి భయాలు ఏముండేయట జనరల్గా చాలామందికి ఫీవర్ వస్తుంది కొమ్మ ఫీవర్ వస్తుందన్నారు కొమ్మ ఫీవర్ రాదు అన్నారు బట్ నేను మాత్రం చాలా ధైర్యంగా ఒక టూ డేస్ తర్వాత ఇంజెక్షన్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తాను ఇంజక్షన్ ఇప్పించుకోగానే నేను మీతో చెప్తాను అనమాట ఇవ్వండి కరోనా ఇంజెక్షన్ ఇచ్చుకున్నాను అని చెప్పేసి దాని తర్వాత వన్స్ ఒక్కసారి నేను కరోనా ఇంజెక్షన్ ఇప్పించుకున్న తర్వాత ఆహా ఇప్పుడు నేను సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు శానిటైజర్ రాసుకోవాల్సిన అవసరం లేదు ఏమి చేయాల్సిన అవసరం లేదు విటమిన్ సి ట్యాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఆవిరి పట్టుకోవాల్సిన అవసరం లేదంటే ఇంజక్షన్ ఇప్పించుకున్నా కూడా ఇవన్నీ మెయింటైన్ చేయాలి ఓకే సెకండ్ వేవ్ ఏదో స్టార్ట్ అయిపోతుంది అయినా కూడా మన వాళ్ళు ఇంకా అజాగ్రత్తగానే ఉన్నారు బట్ చాలా మంది జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషల్గా కరీంనగర్లో ఈ కరోనా సెకండ్ వేవ్ ఎక్కువ అయిపోతుంది కేసెస్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా కరోనా కేసెస్ సెకండ్ వేవ్ ఎక్కువగా స్టార్ట్ అయింది అని చెప్పేసి అంటున్నారు కాబట్టి మనం ఇంతకుముందు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలానే ఉండే ప్రయత్నం చేయాలి ఓకే వెల్ మామస్ అండ్ మామీస్ ఇక చక్కగా మరి ఈరోజు ఎవరైనా పెళ్లి రోజు జరుపుకునే వాళ్ళందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి చక్కగా పెళ్లి రోజులైతే నాకు రాలేదు ఎవరిదైనా పెళ్లి రోజులు పుట్టినరోజులు ఏమైనా ఉంటే మాత్రం వెరీ సింపుల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మీరు చక్కగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అండ్ అలాగే వెరీ 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 గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ తెలియజేసుకుంటూ ప్రవాసాలంధ్రల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మనం ఎప్పుడైనా కాలర్ ట్యూన్ పెట్టుకున్నాం అనుకోండి ఈ కొత్తగా కాలర్ ట్యూన్ పెట్టుకున్న వాళ్ళు సరిగ్గా అసలు ఫోనే లిఫ్ట్ చేయరు తెలుసా ఏమండీ అప్పటి నుండి నేను కాల్ చేస్తున్నాను మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటంటే ఏవండి నా కాలర్ ట్యూన్ కొత్త పాట మీరు మొత్తం విన్నారా సో మొత్తానికైతే టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ రెడీ అయిపోయినాయి సో పిల్లలందరూ కూడా రెడీ అయిపోతున్నారు ఎగ్జామ్స్కి ఓకే కానీ ఏదైనా ఎంత ఇబ్బంది అవుతుందండి ఈరోజు మార్నింగ్ నన్ను ఒక నలుగురు ఐదుగురు లిఫ్ట్ అడిగారండి ఎక్స్క్యూజ్ మీ నన్ను కొంచెం డ్రాప్ చేస్తారా డ్రాప్ చేస్తారా డ్రాప్ చేస్తారా డ్రాప్ చేస్తారా ఏమైంది వీళ్ళకి ఎప్పుడు నన్ను లిఫ్ట్ అడగలేదు ఏంటి ఎందుకు ఇలా అడుగుతున్నారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న బండ్లన్నీ కూడా అంటే బయట ఉన్నటువంటి బండ్లన్నీ కూడా ఇంట్లో లోపల పెట్టేసి పెట్రోల్ వంద రూపాయలు పెరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కరు లిఫ్ట్ అడుగుతుంది బట్ ఏది ఏమైనా అలరి అర లీటర్ పాలను మనం లీటర్ చేయొచ్చు కానీ అర లీటర్ పెట్రోల్ని మాత్రం లీటర్ జన్మలో చేయలేము అండ్ సుధాగారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటున్నారు హాయ్ సుధాగారు గుడ్ ఈవినింగ్ మ్యామ్ గుడ్ ఈనింగ్ మమ్మ ఎలా ఉన్నారు సుధా గారు ఆ మామ మామ బాగున్నాను ఓనో మరి పెట్రోల్ లీటర్ అచ్చా చెప్తున్నా మామ మీరు ఏదో అంటున్నారు అయితే నీకేదో అంటున్నారు ఏమైంది మీకు అయితే ఏది రికార్డింగ్ షోనో ఏది లైవ్ షోనో ఏంటా కన్ఫ్యూజన్ గా ఉంది మా అమ్మ ఎందుకు నిన్న బానే వచ్చింది నిన్న ఏం కాదు మా రికార్డింగ్ షో మామ మీరు వస్తారు కావాలా మా పాప బర్త్డే విషయం చెప్దాం అని చాలా లైవ్ అని తెలుస్తుంది అంటే నిన్న యాదగిరి మామ బర్త్డే అన్నారు నిన్న మేము మిగతా షో లో చెప్తాము అంటే ఈ రోజు లైవ్ జరుగుతుంది అనేసి ఏమండి ఈ రోజు

సాయి సుప్రజ ఓకే సాయి సుప్రజకి మరి విషయస్ చెప్పేసి వేయండి చక్కగా రిలేటెడ్గా హ్యాపీ బర్త్ డే ఎక్కువగా సాయి కాలేసెట్గా ఎలాంటి బుక్ కింద ఏమైనా జరుపుకోవాలని

కోటెక్ మహేంద్ర బ్యాంక్ కోటెక్ మహీంద్ర బ్యాంక్ ఓకే కోటెక్ 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 బాగుందండి చక్కగా ఉంది అలాగే మనకు గారు కూడా వచ్చారు వాణిగారితో మాట్లాడదాం హలో వాణిగారు మీది కొంచెం దిస్ ఈజ్ ఎ పూర్ నెట్వర్క్ కనెక్షన్ రీకౌంటింగ్ అట లెక్క పెడుతున్నట్టుంది రికౌంటింగ్ అంటే ధెరిస్ ఏ పూర్ కనెక్షన్ నెట్వర్క్ ఓకే వన్ ఇయర్ మళ్ళీ ఒకేసారి చేయండి అలాగే మరి పెట్రోల్ వివరించమైన రేట్ పెరిగిపోతుంది ఏమనిపిస్తుంది మీకు పెట్రోల్ ఆ ప్లస్ దానికి పెట్రోల్ తో పని లేదు అమ్మ పెట్రోల్ ఏం మరి బండి కొనిస్తున్నారా ఆ అల్లుడికి బండి లేదు బండి కొనిమో అయితే ఆయన ఏమంటాడు అత్తగారు నేను బండి కొనుక్కుంటాను నాకు డైలీ పెట్రోల్ ఖర్చులు పెట్రోల్ ఇస్తారా

మినిమం మినిమం లిఫ్ట్ పెట్టుకుంటాను మామ బాబు ఎంత ఇస్తాను ఎంతలో అయితే ఓకే లేకపోతే చూసుకో బాబు అందులో లేదు నేను వైజాగ్ లో ఈ బీచ్ నుండి ఆ బీచ్ కు ఆ బీచ్ నుండి ఈ బీచ్ కు అక్కడికి తీసుకెళ్తాను ఇక్కడికి తీసుకెళ్తాను రోజు బీచ్ నన్ను ఎక్కించుకొని తిరగాలి నన్ను ఎక్కించుకొని తిరగమంటాను అప్పుడు అప్పుడు సరిపోతుంది ఆయన బండి అమ్మ తల్లి నీ పెట్రోల్ కదండో నీ కదండో వదిలేనన్నా అంటే నువ్వేం అంటే బండి కాదు నువ్వు కారు కొనుక్కో కారు పెట్రోల్ డబుల్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు అంతేనా ఓకే హలో హలో వాణి వాణి గారు వీకె గారు వాణి వాణి కేశవ కేశవట హలో వికే ఏమండి వీకె గారు మీరు వీకే నమస్తే అమ్మా మీరు వీకె మీ కరెక్షన్ కూడా వీకె అ మీరు వీకే మీ కలెక్షన్ కూడా వికె అది ఆ కార్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ మీరు బాగా స్ట్రాంగ్ గాట కదండి వనిగరు వనిగరు మీరు మేము వీక వా కనెక్షన్ కూడా వీకయే చేస్తాం అండి ఎన్ఆర్ఐ అంత కనెక్టింగ్ అవ్వలేకపోతున్నాం కనెక్ట్ అవ్వలేకపోతున్నారా నో అంతే మరి ఓకే అండి ఓకే చక్కగా ఉంది యా మీ మీరేం చేయాలంటే అండి గారు మీరు ఓకే ఇప్పుడు సుధా గారు కాల్ చేసి సుధా గారు కాల్ చేసిన తర్వాత మీరు ఒకసారి మొబైల్ కాల్ చేయండి మాట్లాడేసుకుందాం ఓకేనామేజ్ మరి చక్కగా మరి మీ అల్లుడికి మీ కూతురికి ఏం పాట ప్లే చేయమంటారు చెప్పండి నన్ను ఏదైనా అంటే చాలా ఇష్టం అండి స్వీట్ కార్న్ అంటే ఇష్టంగా కొంచెం నాకు అసలు మొక్కజొన్నలు అంటే అంత నచ్చదు కానీ నాకైతే ఆ మొక్కజొన్న కాల్చిన తర్వాత ఒక రకమైన స్మెల్ వస్తుంది స్మోకీ స్మోకీ స్మెల్ నుండి నాకు ఎందుకో మొక్కజొన్నలు తిన్నా శనకాయలు తిన్నా ఎక్కుళ్ళు వస్తాయి మామ అదే అందుకే నాకు భయం తిన్నాం ఎక్కువ రాకుండా ఏంటి కంకుల గింజల కంకులు కంకుల గురించి మాట్లాడుతున్నాను అన్ని కంకులు తినలేదు అసలు ఆ ఒక్క కంకుల చిన్న ముక్క తింటాను వెరీ గుడ్ అండి ఎందుకంటే ఈ మొక్కజొన్న ఉడకబెట్టినా కూడా లేకుంటే కాల్చుకొని తిన్నా కూడా ఎన్నో మనకు ప్రయోజనాలు ఉంటాయి వాటిలో విటమిన్ బి వన్ బీ సిక్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి అందులో పీచు పదార్థం ఎక్కువగా ఈ జీర్ణక్రియ అంటే మంచిగా డైజెస్ట్ చేస్తుందన్నమాట మనకు డైజెస్టివ్ అంతా కూడా బాగా పనిచేస్తుంది అలాగే శరీరానికి కావాల్సినటువంటి లవణాలు అలాగే పుష్కలంగా ఉంటుంది అందులో మెగ్నీషియం ఉంటుందండి ఫాస్ఫరస్ ఉంటుంది అధిక మొత్తంలో ఉంటుందన్నమాట ఎముకలు కూడా చాలా గట్టిపడతాయి చర్మం కూడా చాలా కాంతివంతంగా ఉంటుందండి ఈ గింజల నూనె చర్మానికి రాస్తే దురదలు కూడా తగ్గుతాయని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు అలా సో మొదటికైతే తిన్నాను నేను ఈరోజు మొక్కజొన్న తిన్నాను కొంచెం అంటే అటు మరీ ఇటు లేతది కాకుండా అటు మరీ గట్టిది కాకుండా మీడియంగా ఇలా చేయి పెట్టి ఇలా ఒలిస్తే ఇట్లా అన్నీ ఇట్లా రావాలన్నమాట చాలా నీట్గా ముత్యాలు ఏర్కున్నట్టుగా రావాలి అప్పుడు అసలు ఎంత బాగుంటుందండి వేడివేడిగా దానికి ఉప్పు కారం రాస్తే ఇంకా బాగుంటుంది కదా ఓన్లీ నిమ్మకాయ రాసిన గురించి చాలా బాగుంటుంది ఏదో ఈ ప్రపంచంలో ఏది రాసినా నోట్లో నీళ్ళు ఊరయి కానీ ఈ నిమ్మకాయ అనగానే అందరికి నోట్లో నీళ్లు ఆల్ ఐట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ పాపకి మరొక్కసారి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆధునిక తెలియజేసుకుంటూ ఒక చక్కటి పాట ఒకటి డెడికేట్ చేస్తున్నాను అమ్మా బయ్ అండ్ టేక్ అండ్ మామోజ్ అండ్ రేపటి నుండి జాతర స్టార్ట్ అయిపోతుంది చిన్న జాతర ఇక్కడ అంటే నేను జనరల్గా ఏ జాతర అయినా మిస్ సమ్టైమ్స్ మిస్ అవుతాను మిస్ కాను కానీ మేడారం జాతర అయితే నేను అస్సలే మిస్ కాను అదేంటో ఏదో ఒక భక్తి మనకు అలా కనిపిస్తూ ఉంటుంది చాలామంది భక్తులు వస్తూ ఉంటారు అక్కడ ఏదో మ్యాజిక్ ఉందండి మ్యాజిక్ లేకుంటే ఇంతమంది ఎలా పోటెత్తుతారండి నాకు అసలు అర్థం కాదు మరి మేడారం సారలమ్మ జాతర రెండేళ్లకోసారి ఘనంగా జరుగుతుంది ఈ మహా జాతర తర్వాత ఏడాదికి దీన్ని నిర్వహిస్తూ ఉన్నారనమాట రెండు వేల ఏడు నుంచి ఈ వేడుకలకు చిన్న జాతరగా నామకరణం చేశారు ములుగు జిల్లా మేడారంలో ఈ చిన్న జాతర ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు జరగనుందని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు ఇప్పటి నుంచే అధిక సంఖ్యలో వస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు మొత్తానికైతే చిన్న జాతర కానీ పెద్ద జాతర కానీ ఏ జాతర అయినా కూడా డెఫినెట్గా మనం అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది అనమాట అలాగే రాబోయే మూడు రోజులు ఎలా ఉంటుంది మామ హైదరాబాద్లో తాజా పరిస్థితి ఏంటి చలిగా ఉంటుందా లేకుంటే ఎలా ఉంటుందంటే డెఫినెట్గా రాబోయే మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుందండి ఓకే అంటే ఆగ్నేయ భారత్ నుంచి తెలంగాణ స్టేట్ వైపుకు గాలుడు వీస్తున్నటువంటి తరుణంలో నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేసింది కొమరభీం కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదునట్లు వెల్లడించారు ఉదయం పూట కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురుస్తుందని చెప్పేసి తెలిసింది అలాగే ఇక ఉపరితల ద్రోణితో పాటు బంగాళాఖాతంలోని మరో ద్రోణి బలహీన పడుతున్నాయి అందువల్ల ఈ ఒక మూడు రోజులు మనకు పొడి వాతావరణం ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే మీ అందరికీ ఇక ఇప్పటివరకు జొన్న కంకల గురించి బాగానే చెప్పాను మరి నాకు ఇష్టమైనటువంటి ఐటెం గురించి మాట్లాడవా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా అక్కడికే వచ్చేస్తున్నాను మీకు ఇష్టమైనటువంటి ఐటెం గురించి మాట్లాడుతున్నాను మీ టేస్ట్ ఏంటో నాకు తెలియదా చెప్పండి ఏమండి మిమ్మల్ని మీరేది తింటారో నాకు తెలియదా మీరు ఏ వంటకాన్ని ఇష్టపడతారో నాకు తెలియదా నేను చెప్పగానే మీ మనసు డెఫినెట్గా ఒప్పేసుకుంటుంది అవును నాకు ఇష్టమైంది నువ్వు చెప్పిందే కరెక్టు అని చెప్పేసి అంటారు కదా అదేనండి హైదరాబాద్ బిర్యానీ ఎస్ హైదరాబాద్ ధమ్కా బిర్యానీ గురించి ఒక దమ్కి ఇవ్వబోతున్నా మీ అందరికీ ఏంటి ఈ ధమ్కా బిర్యానీలో ధమ్కీ ఉందా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఎస్ దానికే వస్తున్నాను ఈ ఆర్టీ సెక్స్ రోడ్కి వెళ్ళగానే బావర్చి ముందు నుండి వెళ్ళగానే ఒక రకమైనటువంటి స్మెల్ గుప్ ఉమ్మర్ వచ్చేస్తుంటుంది అనమాట ఆ స్మెల్ చూడగానే వావ్ అని చెప్పేసి అనిపిస్తుంటుంది చాలామందికి దాని తర్వాత ప్యారడైజ్ వచ్చేసింది దాని తర్వాత కే బహార్ వచ్చింది ఇలా రకరకాల బిర్యానీస్ వస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళే జస్ట్ బావర్చి అని చెప్పేసి యాడ్ చేసుకుంటున్నారు గ్రీన్ బావర్చి న్యూ బావర్చి మామా బావర్చి రకరకాలుగా చేస్తున్నారు అనమాట కానీ జనరల్గా ఎలా ఉంటుందంటే బిర్యానీ రేటు రెండు వందల రూపాయల వరకు ఉంటుందండి ఒక ప్లేట్ బిర్యానీ ఓకే కానీ మీరు ఎప్పుడన్నా ఇరవై వేల రూపాయల బిర్యానీ ఎప్పుడైనా తిన్నారండి మీరు అవునా బిర్యానీకి ఇరవై వేల ఏంది మావానో అంత మాట్లాడుతావు అసలు బిర్యానీకి ఎక్కడైనా ఉంటుందా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు అక్కడికి మీ అందరినీ తీసుకెళ్తున్నాను ఇప్పుడు రెండు వందలు మూడు వందలు ఇక్కడ బెహ్రూజ్ అని ఒక ఒకటి ఉంటుంది బెహ్రూజ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది ఆ ప్యాకింగ్ చూస్తేనే అదిరిపోతుంది అన్నమాట అయితే దుబాయ్లోని బంబాయి బరో అనే ఒకటి ఉందనండి బంబాయి బరో సో ఈ వాట్ ఈస్ దిస్ స్పెషాలిటీ విత్ బంబాయి బరో మావా అంటే భారతీయ రెస్టారెంట్లో బిర్యానీ ధర వెయ్యి దిర్హాములు వెయ్యి దిరు అంటే పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు రాయల్ గోల్డెన్ బిర్యానీ పేరుతో అమ్మే ఈ బిర్యానీని ఇరవై మూడు క్యారెట్లు తినే బంగారంతో గారెనిస్ చేస్తారనమాట అంతేకాదండి కుంకుమ పువ్వుతో చేసినటువంటి అన్నం కలుపుతారట ఇందులో అలాగే కశ్మీరీ గొర్రె కబాబ్స్ మొఘలాయి కోఫ్తా వంటి మాంసం ముక్కలు ఉంచుతారు ఒక ప్లేట్ బిర్యానీ నలుగురు నుంచి ఆరుగురు లాగించవచ్చు కాకుంటే బిళ్ళు వచ్చేసి తడిసి మోపడైపోద్ది అయిపోద్ది ఇంతకీ బిల్లు ఎంత అనుకుంటున్నారు ఇరవై వేలు బిర్యానీ కావాలనుకుంటే ఆ మాత్రం పెట్టుకుంటే ఎలానండి బట్ మాట కామాటే ఎక్కడైనా బిర్యానీ బఫే సిస్టంలో ఉన్నా పేరంటానికి వెళ్ళినా ఏది వెళ్ళినా బిర్యానీ తినడం మాత్రం మీరు ఆపోదండి ఈసారి మీరు ఇండియాకి రండి ఎంత బ్యూ ఎంత లవ్లీ బిర్యానీ తినిపిస్తాను మీకు లైఫ్లో జిందగీ బార్ మళ్ళీ మర్చిపోదు అరే ఏం ట్రీట్ ఇచ్చినావా మావా నువ్వు అని చెప్పేసి మీరు గొప్పగా చెప్పుకోవాలి అటువంటి బిర్యానీ ఇస్తాను ఆ ప్లేస్ ఎవ్వరికి తెలియదు ఎందుకంటే అది ఎక్కడ ఉంటుంది తెలుసా అది చార్మినార్ దగ్గర ఒక ప్లేస్ ఉంటుందన్నమాట ఆ ప్లేస్లోకి వెళ్ళేసి మీరు కూర్చుంటే జస్ట్ కూర్చుంటే చాలు ఆ స్మెల్ వచ్చేస్తుంది అబ్బా కడుపులేదు మామై కోదాపా అలాగే అక్కడ ఒక రకమైనటువంటి ఎండాకాలం దీన్నేమో అంటారండి దీన్నేమో అంటారు ఫలక చ అది ఒక రకమైనటువంటి స్వీట్ తోటి చేస్తారు అది పాలు అవన్నీ కూడా కలిపి చేస్తారు దాన్ని ఏమండి దయచేసి ఎవరు చెప్పరా నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు ప్లీజ్ ఫ చార్మినార్ దగ్గర ఉంటుందండి అది అది ఎట్లా అంటే కోవా ఉంటుంది కదా కోవా కొడతారు దానిలో అలాగే మిల్క్ ఉంటుంది చల్లటి మిల్క్ ఉంటుంది దాని తర్వాత కార్డ్ వేస్తారు అందులో ఐస్ క్రీమ్ లాగా చేసి ఇస్తారు ఇంత పెద్ద గ్లాసులో దాన్ని ఏమో అంటారండి ఫామ్ ఇది వస్తుంది యాచి అరిగేదా ఏమండి ఏమండి నాకు గుర్తు రావట్లేదు కాస్త చెప్పవా ప్లీజ్ అతన్ని ఏమంటారు ఇ ఫాలు దా ఫాలు దా ఫాలు దా ఫాలుదా అమ్మా శ్యామ్మా థ్యాంక్ యూ ఈ ఫాలుదా మీద అమ్మా నుడా ఎంత టెన్షన్ పెట్టింది నేను యా నాకు ఆల్రెడీ ఫాలుదా అని తెలుసు బట్ ఎంతమంది మెసేజ్ చేస్తారా అని చూసాను అంత యూ వలి గారు శ్యామప్రసాద్ గారు అమ్మ అయితే వింధ్య వలిగారు నా షో వింటున్నారు అనమాట థ్యాంక్ యూ లేకుంటే గా నేను ఎట్టా మర్చిపోతా అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మనతో మాట్లాడడానికి ఇద్దరు ఉన్నట్టున్నారు నన్న నల్లిని గారు సిద్ధంగా ఉన్నారు సుసు సిద్ధంగా ఉన్నట్టున్నారు హలో ఇద్దరికి నల్లిగారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మామగారు మీరు నేను కూడా చాలా బాగున్నానండి ఎందుకని బాగున్నానంటే నేను ఎప్పుడు కూడా నా లైఫ్లో నా గతం గురించి నేను బాధపడను నా గతం గురించి నేను ఎప్పుడు బాధపడను అంటే నాకు అసలు గుర్తురాదు గతం అలాగే భవిష్యత్తు గురించి చింత లేదు భవిష్యత్తులో ఎలా బ్రతుకుతానో ఏంటో అనే చింత కూడా నాకు లేదు కానీ ప్రజెంట్ నమ్ముకొని బ్రతుకుతున్నాను నేను ఈ క్షణం ఈరోజు ఈ సంవత్సరం ఇది ఈ రోజు ఎంత బ్యూటిఫుల్గా గడిపాను అనేది సో గత ఎప్పుడైతే మా ఒక వ్యక్తి గతం మర్చిపోతాడో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఫ్యూచర్ మర్చిపోతాడో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక వ్యక్తి వర్తమానంలో సంతోషంగా ఉన్నాడో డెఫినెట్గా అందరు కూడా సంతోషంగా ఉంటారు అవునా కదా ఒకసారి మీరు ఒకసారి అన్నారు కదా నాకు ముందు చూపు ఎక్కువ అన్నారు ముందు చూపు ఎందుకు ఎక్కువ అంటే నేను డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మండీ నడుపుతున్నాను చాలా రోజుల నుంచి ఏమండి ఎవరైనా పోలీసు వాళ్ళు ఉంటే మాత్రం దయచేసి తప్పగా అనుకోండి అయితే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్నాను అన్నమాట ఒకసారి ఇట్లనే నేను నేను మళ్ళీ నేను బేబీ అన్నా అనుకో మళ్ళీ మీరు ఎక్కడ ఉంటారు

ఈ హ్యాబిట్స్ మిగతా ప్లేస్కి షాపింగ్ కోటి షాపింగ్ బాగుంటుంది చూద్దాం చాలా రోజులు ఏంది అంటే నేను వెళ్తున్నాను బేబీ నైన్ బండి మీద వెళ్తున్నాను మేము చూసుకోలేదు కొద్ది వెళ్తున్న తర్వాత ఇద్దరం బండి మీద వెళ్తున్నాం ఎలా వెళ్తున్నాం ఓకే అలా ఇద్దరం బండి మీద వెళ్ళిపోయామండి వెళ్ళిపోయిన తర్వాత సగం దూరం తర్వాత ఏ బాబా బాబా పాప అని చెప్పేసి అన్నాడు అనమాట అనగానే చాలా స్టైల్గా అద్దాలు తీసేసి వాట్స్ యువర్ ప్రాబ్లం అన్నాను అన్న తర్వాత హెల్మెట్ పెట్టుకున్నావు బాగానే ఉన్నావు చూడ్డానికి బాగానే ఉన్నావు డ్రైవింగ్ లైసెన్స్ తీయి అన్నాడు అంతే డ్రైవింగ్ లైసెన్స్ తీయి అనగానే సార్ డ్రైవింగ్ లైసెన్స్ నేను అన్నాను సార్ బండి డ్రైవ్ బండి డ్రైవ్ చేయడానికి సెన్స్ అవసరం కానీ లైసెన్స్ అవసరం లేదు కదా సార్ అలాగే అమ్మాయిని ఎక్కించుకొని పోతున్నావు ఈ రాత్రిపూట నీ బండికి హెడ్లైట్ అసలు లైట్సే లేవు నీ బండికి లైట్స్ లేకుండా ఎలా నడుపుతున్నావు నువ్వు అని అడిగాడు నేనన్నాను సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు నేను మా బేబీ తోటి నేను హాయిగా చార్మినార్ దగ్గరికి వెళ్ళేసి ఒక ఇరానిక్ ఛాయ్ ఒకటి తాగేసి బిస్కెట్స్ తిందామని చెప్పేసి వెళ్ళిపోతున్నాను సార్ అలాగే వీలుంటే బిర్యానీ కూడా తినేద్దామని చెప్పేసి వెళ్ళిపోతున్నాను నా బండికి లైట్స్ లేవు సరే కానీ ఇక్కడ ఈ ఫ్లడ్ లైట్స్ చూసారా అక్కడ ఆ స్తంభానికి ఆ లైట్లు చూసారా అగో అక్కడ దూరంగా కనిపిస్తున్నటువంటి లైట్స్ చూసారా అంత లైట్లు ఉండగా నా బండికి లైట్లు లేకపోవడంతో ప్రాబ్లం ఏమి ఉన్నది సార్ ఉంటేంది లేకుంటేంది అని అన్నాను అనమాట అన్న తర్వాత ఆయన ఆయన ఏమన్నాడు తెలుసా అరే రేరే ఈ ఎదురుగా లైట్ ఉంది అక్కడ లైట్ ఉంది ఇక్కడ లైట్ ఉంది మరి నీ బండికి మాత్రం లైట్ లేదంటే నువ్వు ఆన్సర్ చెప్పినావు కదా నువ్వు ఉండు ఒక్క నిమిషం అని చెప్పేసి సస్ అని చెప్పేసి నా బండికి గాలి తీశారంట నేను గాలి తీస్తుంటే నేను అడిగాను సార్ నా బండిలో గాలి ఎందుకు తీశారు మీరు అని అడిగాను ఏరా మరి గాలి ఇంతగా ఉన్నప్పుడు నీ బండిలో ఎందుకు నా అవసరం లేదు నేను ఇలా ఆర్గ్యూ చేస్తున్నాను నేను అలా ఆర్గ్యూ చేస్తున్నాను ఆర్గ్యూ చేసిన తర్వాత నీ బండి చక్కగా వచ్చి నువ్వు పోలీస్ స్టేషన్లో బండి పెట్టు తర్వాత రేపు మార్నింగ్ వచ్చి తీసుకొని పో అని చెప్పేసి అంటే ఏమనుకున్నావు మనం అంటే తెలియదా అమల వివరమో అరే దేత్తడి పోచమ్మ గుడి బాయ్ ఎవరిని పట్టుకొని ఆపుతున్నావు నువ్వు దేక్తే మెరా అని చెప్పేసి నేను అలా గల్ ఎగిరేసి పక్క చూడక మా బేబీ బేబీ లేదు జంప్ అప్పటికే ఎక్కడ వెళ్ళావే అని చెప్పేసి కాల్ చేసేనా మా బయట ఏమన్నా తెలుసా నేను ఆల్రెడీ సికింద్రాబాద్కి ఆవాడి గుడికి వెళ్ళిపోయినా అని చెప్పేసి నన్ను అది ఇంత ఫాస్ట్ ఎలా వెళ్ళిపోయావు ఏంటైనా అయినా ఆ రోడ్డు మీద చెప్పేసి అనగానే నువ్వు ఈ పిచ్చి వేషాలు మానవు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకో అంటే తీసుకోవు ఏదో పెద్ద ఓవర్ స్మార్ట్ చేయమని పోతావు నువ్వు ఉండు అక్కడే ఉండు ఆ పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉండవు అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇక నేను తీసుకుందాం తీసుకుందాం అనుకున్నానండి ఎక్కడ వీలు కాలేదు ఇప్పుడు నా ముందు చూపు ఏంటంటే నా బండిగా వెనకాలం ముందు ఎవరున్నా కూర్చున్నా లేకున్నా ఒక అర కిలోమీటర్ దూరంలో ట్రాఫిక్ పొల్యూషన్ మాత్రమే లేదా అందుకోసమే అందుకోసమే జీవితంలో ముందు చూపు అవసరము అని చెప్పేసి చెప్పాను ఎప్పుడు తప్ప చెప్పండి ముందు చూపు గురించి మాట్లాడినా నల్లి గారు నిన్న నిన్నే నా చూసుకున్న ప్రతి ఆడూ నేను లక్మికి పెట్టా నేను వడ్డంగి పెట్ట చూసుకుంట ఇప్పటి వరకు అని చూసుకునే వాళ్ళ ఆడవాళ్ళు ఇప్పుడు వచ్చి అద్దలా చూసుకున్నంతసేపు వాళ్ళకి ఏవో పెట్టలు కనబడుతూ ఇది లక్మిముకి పెట్టా వడ్డరంగి పెట్టా అనుకోండి అలా మార్చేసారు మా లోకాన్ని చెప్పండి చెప్పండి ఉదయం లేసినప్పుడు లేవంగానే కళ్ళు తెరవంగానే మీ మాటలు మామా మహేష్ అని కొడతాను యూట్యూబ్ లో ఏదో ఒక వీడియో వస్తుంది కాసేపుని లెగుస్తాను మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు మామ మహేష్ అని కొడతాను ఏదో ఒక వీడియో వస్తుంది చూసు ఇదే నా డ్యూటీ అయిపోయింది అంతగా అయిపోయాం మీ వాయి మీరు అంతగా ఆలోచించు ప్లీజ్ వద్దు గారు మీరు ఎలా ఉన్నారమ్మా నేను వచ్చేసాను ఇంకా ఏం టెన్షన్ లేదు హాయిగా కదా నేను వచ్చేసాను అంతే చూపు ఉండదు వెనక ఉంటాయి అంటే నాకు అర్థం కాదు ఏం మాట్లాడుతున్నారు మేడం నాకు నేను వచ్చాను కాబట్టి ఏం టెన్షన్ లేదు హాయిగా కూల్గా చక్కగా మనం రేడియో ఆన్ బోల్డ్ అని కబుర్లు విందాం ఏమంటే ఇంకో గంట చేసేదా అదృష్టం మాకు అసలు అది మేము తిండి కూడా అసలు ఈ రోజు కడుపు నిండిపోద్ది చేసారండి అదే ఇప్పుడు నెక్స్ట్ షో మరి మేడం తెలియదు మాత్రం నేను మామ మహేష్ గారు మీ మీద మేనేజ్మెంట్ కంప్లైంట్ చేద్దాం అనుకున్నాను మొన్న వికాస్ గారు వచ్చినప్పుడు మా మామ గారు ఒక గంట చేస్తున్నారు మేము ఒప్పుకోం సార్ అని అడుగుదాం అనుకున్నాను అసలు మీ మీద బాగోదు మీరు అందులో భాగస్వామి కదా మీద చేయకూడదని కోరుకున్నాం కంప్లైంట్ పెట్టేస్తాను అంటే రెండు గంటలు చేయాలన్నా డెఫినెట్గా అంటే డెఫినెట్గా మీకంటే ముందేనండి యాక్చువల్గా ఐ లవ్ టు డూ మై షో అండి ఎలా అండి ఇప్పుడు నిజంగా మీరు ఒక రెండు నిమిషాలు సైలెంట్గా ఉండండి నిజంగా చెప్తున్నానండి ఒక టూ మినిట్స్ నిజంగా ఈ నా పది సంవత్సరాల నా ప్రయాణం అండి ఎలా మొదలైందో ఏంటో ఈ ప్రయాణం నాకైతే తెలియదండి బట్ ఈ ప్రయాణం అంటే నాకు చాలా ఇష్టం ఎన్ని కష్టపడ్డానో ఎంత కష్టపడ్డానో ఎన్ని నష్టపోయానో ఈ ఒక్క కార్యక్రమం కోసం తెల్లారిందోయి మావ అనే ఈ కార్యక్రమం ఒకటి కాదు రెండు కాదు ఓ పది సంవత్సరాల అనుబంధం ఎక్కడ పోతుందండి ఈ పది సంవత్సరాల అనుబంధం ఎంతమంది ఆత్మీయులు ఎంతమంది ఫ్రెండ్స్ ఎంతమంది వెల్విషర్స్ ఎంత బాగా నా కార్యక్రమాన్ని ఎంజాయ్ చేశారు వాళ్ళు నేను ఎంత బిజీగా ఉన్నా నేను డబ్బింగ్లో ఉన్నా నేను అవన్నీ వదిలిపెట్టుకొని ఇలా ఈ తెల్లారందో ఈ అనే కార్యక్రమం చేయడం ఈ మామతోటి ఎన్నో పార్టీలు మిస్ అయ్యాను నేను నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు కాబట్టి బతికిపోయాను తప్ప గర్ల్ ఫ్రెండ్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ షో మానేయ్యి అని చెప్పేసి అనేది బట్ నా గర్ల్ ఫ్రెండ్ కూడా అవసరం లేదు నాకు నా షోనే కావాలి అన్నాను ఎవరైనా ఒక వన్ ఇయర్ చేస్తే గొప్పగా చెప్పుకుంటారు టూ ఇయర్స్ చేస్తే గొప్పగా చెప్పుకుంటారు అటువంటి పది సంవత్సరాల నుండి చేస్తూనే ఉన్నాను ఈ కార్యక్రమం ఈనాడు కూడా నాకు బోర్ కొట్టదండి ప్రతిరోజు చాలామంది అంటుంటారు ఏ మావా ఇన్ని రోజులు నీ షో చేస్తున్నావు కదా విచ్ ఈజ్ యువర్ బెస్ట్ షో అని అడిగారు అనుకోండి మై నెక్స్ట్ షో ఈజ్ మై బెస్ట్ షో అని చెప్పేసి చెప్తూ ఉంటాను నేను ఈ తెల్లారెందో ఈ మామ అనే కార్యక్రమ ప్రయాణంలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు కెన్ యూ బిలీవ్ కొన్ని లక్షల మంది నాకు పరిచయం అయి ఉంటారు గొప్ప కాదు నేనేదో ఏదో చెప్తున్నాను అనుకోవద్దు ఎంతమందితో మాట్లాడుంటాను నేను దానికి మీరే సాక్ష్యం మీ గుండె మీద చేసుకొని చెప్పండి మామశివుని ఎప్పటి నుండి వింటున్నారు మీరు కదా అప్పటి నుండి ఏదో ఒక రోజు రెండు రోజులు అలా గ్యాప్ ఇచ్చాను బట్ మళ్ళీ మీకోసమే వస్తున్నాను కదా దీనివల్ల నాకు ఎటువంటి లాభాపేక్ష లేదు ఏమీ లేదు కేవలం మిమ్మల్ని అలరించాలి అనే ఒక చిన్న ఉద్దేశం మీతోటే గడపాలి మీతోటే ఉండాలి కనీసం రోజు రెండు గంటలైనా మీ చెవుల్లో నేను మారుమోగాలి మీ గుండెలో ఉండిపోవాలి మీ ఆలోచనలో ఉండిపోవాలి మీ హృదయాల్లో ఉండిపోవాలనే ఓ చిన్న తపన అలాగే మీ పేదాలపై నవ్వై ఉండాలనే ఓ చిన్న కోరిక అందుకోసం నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఈ ప్రయత్నంలో ఎంతోమందికి సాయం చేశాం మామ చిన్న పాపకి కళ్ళు కనబడట్లేదు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మామలందరిని ఒకటి చేసి ఆ అమ్మాయికి కళ్ళు తెప్పించాం మామ మా పాపకి గుండాపరేషన్ మామ మా పాప బతకదు మామ అంటే ఏ మీ పాపకి ఏం కాదు మేము ఉన్నాం అని చెప్పేసి ఆ పాపని దగ్గర తీసుకొని అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకొని ఇంత ఉదార స్వభావంగా అందరూ ముందుకొచ్చేసి ఓ ఐదారు లక్షలు ఇస్తే ఆ పాపకి గుండె సర్జరీ ఏం చేసి ఆ గుండె నిరంతరంగా కొట్టుకునేటట్టుగా తట్టుగా చేసాము ఆ గుండె సవడులు విన్నాం మనం ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు తెల్లారిందో ఈ మామనే ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు ఒక రెండు వందల మంది చిన్నారులు లబ్ధిపడ్డారు ఎస్ కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ ఒక భరోసానిచ్చింది బాధల్లో ఉన్న వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇచ్చింది స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి ఒక స్ట్రెస్ బూస్టర్ అయిపోయింది ఎన్ ఒంటరిగా ఎలోన్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక తోడైపోయిందనమాట మన లైఫ్లో బ్రతికున్నంతసేపు ఈ తెల్లారిందో ఈ మామ ఇలానే వస్తూ ఉంటుంది ఇలానే వస్తూ ఉంటుంది ఒకే రోజు మాత్రం రాదు నా గుండె ఆగిపోయింది ఆ రోజు మాత్రం రాదు బట్ మీకోసమే నేను ఉండేది ఈ రోజు కాదు రెండు రోజులు కాదు ఇన్ని సంవత్సరాలు ఎంతో ఓపిక మామ నీకు అరే నీకు ఎంత ఓపికరా ఎలా సాధ్యం రా ఇది ప్రతిరోజు మాట్లాడుతుంటావు ప్రతిరోజు ఇన్ని ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటావు ఇంతమందికి సేవలు అందిస్తూ ఉంటావు నీకు ఎలా సాధ్యం అవుతుందిరా అంటే పిచ్చి అండి నాకు మెంటల్గానే నేను రేడియో అంటే అంత ప్రాణం అంత ఇష్టం అన్నీ వదిలిపెట్టుకున్నాను జాబు ఆది ఇది బిగ్ బాస్ ఆది ఎన్నో కోల్పోయాను బట్ అయినా కూడా నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి నేను ఎందుకు చేస్తున్నానో నాకే అర్థం కాదు ఈ షో ప్రాణం ఈ షో అంటే ఈ షో లేకుండా నేను ఉండలేను అందుకోసమే కెన్ యూ బిలీవ్ అండి ఈ టైంలో నేను ఎంత బిజీగా ఉంటానంటే మీరు ఒకసారి టీవీ నైన్ పెట్టండి ఇప్పుడు టీవీ నైన్ పెడితే మీకు తెలుస్తుంది ఇంకా వేరే ఏ ఛానల్ అయినా పెట్టండి బట్ ఈ టైంలో నాకు దొరికిన ఒక్క వన్ అవర్ మార్నింగ్ నుండి అన్నం తినలేదు అయినా రావాలి నేను మీకోసం రావాలి అని చెప్పేసి సో అంత కష్టపడి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాను మీ బ్లెస్సింగ్స్ మీ విషెస్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ మై డియర్ మామస్ అండ్ మామీస్ ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే ఈరోజు ఇంత చక్కగా మీతో మాట్లాడగలిగాను ఇంత చక్కగా ఉండగలిగాను అది మ్యాటర్ మరి మేడం చాలా సెన్సిటివ్ అయి ఏడుస్తూ ఉన్నట్టున్నారు మీరు దయచేసి ఏడవద్దండి మీరు ఏమండి అట్లా ఎలా ఏడుస్తారు మీరు హలో సుగుణ గారు నిజంగా గ్రేట్ మామూ అసలు ఎలా టైం స్పెండ్ చేస్తున్నారో అర్థం కావటం లేదు ఇన్ని ప్రోగ్రామ్స్ ఎలా చేస్తున్నారు ఏం కాదు డెఫినెట్గా చేస్తాను నేను చెప్తున్నాను కదండి నేను మిమ్మల్ని వదిలిపోయే ప్రసక్తే లేదండి అంత సింపుల్గా ఎలా వదిలిపెడతానండి నేను మిమ్మల్ని వదలొద్దు నేను వదిలిపోనండి నళిని గారు ఏడుస్తూ ఉన్నారు సారీ నళిని గారు కాల్ కట్ చేశాను కాల్ కట్ అయిపోయింది అది బట్ నేను ఏదో అదేంటండి నాకు అసలు అర్థం కాదు నేను మిమ్మల్ని నవ్వించడానికి షో చేస్తుండే మేడం ఏడుస్తూ ఉన్నారు ఇది యా అఫెక్షన్ అలా ఉంటుంది అఫ్ కోర్స్ ఇప్పుడు ఈరోజు అంటే ఎంత ప్రేమ అండి నాకు మీరు అంటే అంటే మీ మీకు తెలుసు ఖచ్చితంగా నా ప్రతీది తెలుసండి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది వింటున్నారు కదా నా మనసులో ఏముందో మీకు తెలుసు నేను ఏం మాట్లాడుతునో తెలుసు నేను ఎలా ఉంటానో నేను తెలుసు నా ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసు ఇంతమంది నేను ఏదో రేడియోలో చేశాను ఈ రేడియోకి వచ్చాను ఎక్కడో వచ్చాను బట్ నన్ను కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు నాకు కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు అలానే ఉంటారు నా నాతో మాట్లాడలేరు వాళ్ళు నాకు ఫోన్ చేయరు నాకు మెసేజ్ చేయరు కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు ప్రజెన్స్ ఉంటుంది వాళ్ళు రేడియో వింటారు కానీ మీకు తెలియదండి నేను మీకోసమే నేను ఈ షో చేస్తున్నాననే విషయం అది మీకు కూడా తెలుసు మీరు ఎవరో నాతో మాట్లాడలేదు నేను నేను కూడా నేను మీతో మాట్లాడలేదు మీరు నా షో వింటున్నారు నేను చేసేదే మీకోసం సో మీరు నాతో మాట్లాడకున్నా మెసేజ్ చేయకున్నా కాల్ చేయకున్నా డెఫినెట్గా కాల్ చేసిన వాళ్ళందరూ ఇవి అందరికి కూడా ఈ షో ఎప్పుడూ ఇలానే కొనసాగుతూ ఉంటుందండి ఒక్కొక్కసారి క్షమించండి పెద్ద మనసుతోటి నేను కొన్ని కొన్ని సందర్భాల్లో నేను షో చేయలేకపోతున్నాను అది కూడా ఒకటి రెండు రోజుల్లో అంతే తప్ప డెఫినెట్గా ఇవ్వండి నేను మిమ్మల్ని మిమ్మల్ని వదిలిపెట్టి ఉంటానండి ఎవరైనా ఎవరైనా ఉంటారండి చిన్న పాపను వదిలి వాళ్ళమ్మను వాళ్ళ అమ్మ ఉంటుందా అండి ఒక మంచి ఫ్రెండ్ను వదిలిపెట్టేసి ఇంకో ఫ్రెండ్ ఉంటారా అస్సలే కాదు సో ఎప్పుడు మీతోటే ఉంటాను ఇట్స్ మై ప్రామిస్ వెల్ మామీ అండ్ మామీజ్ ఇంకా ఓకేనా సోన గారు

ఇప్పుడు పాప వచ్చి మాకు టిఫిన్ ఎప్పుడు అడిగిపోయింది షో అయిపోగానే పెడతానని చెప్పాను బాబా అవునా బాబా ఎందరి ఇళ్లలో నన్ను తిట్టుకుంటున్నారండి ఎవడండి మామా మహేష్ గాడు మా సంసారంలోకి వచ్చాడు వీడు రావడం వల్ల మా ఆవిడ వంట వండతలేదు మా ఆవిడ అన్నం వండుతలేదు ఏం చేయాలను అదే అవన్నీ కూడా అంటూ ఉంటారు ఎస్ ఎనివే నో ప్రాబ్లం థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మీకు ఒక మంచి జోక్ చెప్తాను ఎంతసేప్స్గా కాస్త హార్ట్ టచింగ్ లాగా వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఒక మంచి జోక్ చెప్తాను ట్రస్ట్ మీరు డెఫినెట్గా నవ్వుతారు మీ 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 అందమైన పెదాల మీద నవ్వు మాత్రం మామూలుగా ఉండదు ఇప్పుడు అది ఎలా అంటే ఒక అతను ఒక అతను ఎందుకు నామినే వేసుకుంటలే నేను ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళాడట వెళ్ళిన తర్వాత ఆ హీరోయిన్ చాలా షూటింగ్లో చాలా బిజీ అయిపోయింది ఆ షూటింగ్ లొకేషన్కి వెళ్ళిపోయాడు నేనే వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత నేను మేడం నాకు ఆటోగ్రాఫ్ కావాలి మేడం అని చెప్పేసి అనగానే అబ్బా ఆటోగ్రాఫ్ ఇప్పుడు కుదరదండి నేను చాలా టైర్డ్ అయిపోయానండి నేను ఫ్యాన్ కింద ఒక టూ అవర్స్ పడుకుంటానండి అని చెప్పేసి అన్నదనమాట ఏంటి మేడం అదేనండి నేను చాలా టైర్డ్ అయిపోయాను ఫ్యాన్ కింద ఒక రెండు గంటలు పడుకుంటాను అని చెప్పేసి అన్నదనమాట అలాగే నేను నేనేమన్నా తెలుసా మేడం నేను మీకు పెద్ద ఫ్యాన్ మేడం ఓకే నవ్వరు కదా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే ఆల్ రైట్ థ్యాంక్ యూ వెల్ మామాజ్ అండ్ ఇస్ రేపటి తెల్లారుందో మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి బిర్యానీ నేద్దాం